పెట్టుబడి తగ్గిపోయిందని, దిగుబడి పెరిగిపోయిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. నెల్లూరు మసూర వేసుకున్న జిల్లా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు ఏదైనా ఆర్బీకేలకు వెళితే సిబ్బంది పొలాల్లోకి వస్తారని సీఎం జగన్మోహన్రెడ్డి చెప్తున్నాడని, అసలు ఎక్కడుంది ఆ విధమైన పనితీరు అని ప్రశ్నించారు. ఇరిగేషన్ కి సంబంధించిన సమాచారం డేటా ఇవ్వమంటే అధికారుల దగ్గర నుండి ఎటువంటి సమాచారం లేకపోవడం దారుణమన్నారు. అదేమంటే మంత్రి గారు కోపంగా ఉన్నారు, ఏమీ అనుకోవద్దని అధికారులు చెప్పడం సిగ్గుచేటన్నారు. నెల్లూరంటే ఎంత చులకన అంటూ ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటక తరువాత రైతుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో ఉండడం బాధాకరమన్నారు. అనంతరం పలువురు రైతులు ప్రసంగించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ తాత సొత్తు అడిగామా? ఇంజనీర్లు జీతాలు తీసుకొని ప్రభుత్వం రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టిందో అడిగితే సమాధానం చెప్పరా? ఎంత ఘోరం అంటున్నా నేను. యూరియా బ్లాక్ మార్కెట్లో 400 కి 460 రూపాయలకు అమ్ముకున్నారు. పొటాష్ యాక్చువల్ ప్రైస్ 750 రూపాయలు అయితే 1900 రూపాయలకు అమ్ముకున్నారు. 1900కి మార్కెట్లో. ఇంక సరే, డీజిల్ పెరిగిపోయింది, బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువైపోయింది యూరియా దగ్గర నుంచి అన్నీ. అసలు మంత్రిగా తమరు ఏం చేస్తున్నారో చెప్పండి. యూరియాకి దిక్కులే, ఇతర పంటలకి, ఇతర ఫర్టిలైజర్స్కి దిక్కులే, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసేదానికి నీ జిల్లాలో దిక్కులే. దేనికి నువ్వు మంత్రివి, వ్యవసాయ మంత్రివి? ఇప్పుడు ఒకరిద్దరు రైతులు వాళ్ళు వేసిన నెల్లూరు జిల్లకర 6000 పదులు వేశారు, వాళ్ళు చెప్తారు, వాస్తవాలు తెలుసుకోండి. డబ్బా గుడిచుకోవడం మాకు అలవాట్లే. నేను 6 ఎకరాలు నెల్లూరు మసూరు వేసాను, 27 పుట్లైనాయి గుడ్లు. కానీ నేను నిన్న మొన్న 4 మిల్లులకు తిరిగాను, ప్రస్తుతం కొనుగోలు లేదు అన్నారు. ఒకసారి సిఎంఆర్ అన్నాను, సిఎంఆర్ వెబ్సైటే ఓపెన్ కాలేదు, సిఎంఆర్కి తీసుకునే ఆలోచన మాకు లేదన్నారు. సరే కొనండి అంటే ఒక 4 రోజుల తర్వాత చెప్తాము అని మిల్లర్లందరూ కొనుగోలును ఆపేసినారు. 14 అదేమంటే 14000 ఏదైనా డెలివరీ ఇవ్వండి అంటున్నారు. మిల్లర్లు ఎకరాకి 34-35 వేలు ఖర్చు అయిపోతుంది. కానీ ఆర్ఎన్ఆర్ కేఎన్ఎం 60-38 వేసుకున్న వాళ్ళకి చెన్నై వాళ్ళు రెడ్ హిల్స్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆ రైతులు కొంత లాభపడ్డారు. ఈ నెల్లూరు మసూర 80 పదులు వేసుకున్న వాళ్ళు రైతులు బాగా నష్టపోతున్నారు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు కోతలు, నెల్లూరు మసూర కోతలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇది నెల్లూరులో తప్ప చెన్నైకి ఈ సరుకు చెన్నైకి పోదు అన్నమాట. అందువల్ల చెన్నై వాళ్ళకి అవసరం లేదు నెల్లూరు మసూర. ఏ కాడికి మన లోకల్ మిల్లర్సే కొనాలి ఈ సరుకుని. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు 4 రోజులు బ్యాన్ చేస్తున్నారు. అంటే ఇంకా రేటు తగ్గిపోతే తీసుకోవాలని ఆలోచన ఏందో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ సరుకుని 14000 లెక్కలో కొంటున్నారు. రైస్ మిల్లర్స్ మొత్తం సిండికేట్ అయ్యి కొనుగోలుని 3 రోజుల నుంచి ఆపేస్తున్నారు. ఏదన్నా ఒత్తిడితో ఒక్కొక్క లారీ పంపిస్తున్నారు, అది కూడా పుట్టి 14000 లెక్కన కొంటున్నారు. అంటే మన ఎంఎస్పీ కంటే 3500 రూపాయలు ఒక పుట్టి మీద, 4.5 పుట్టి మీద అంటే నీకు ఇంచుమించు 16000 రూపాయలు నష్టపోతుంది ఒక ఎకరాకి. చాలా దారుణంగా ఉంది. 2021లో నేను సివిల్ సప్లైకి సప్లై చేశాను ఒక లోడు, తర్వాత 2022 2 లోడ్లు ఇచ్చాను. కానీ ఈ 3 లోడ్లకి ఈ రోజుకి ట్రాన్స్పోర్ట్ లేదు. 40 కోట్లు కుంభకోణం అయితే జరిగిపోయింది సివిల్ సప్లైలో, కానీ మొత్తం ట్రాన్స్పోర్ట్ ఇచ్చే దిక్కు లేదు ఈరోజుకి సివిల్ సప్లై ఆఫీస్లో. రైతులు రోజు నేను అటు పోయినప్పుడు చూస్తూ ఉంటే తిరుగుతూ ఉన్నారు, మాకు ట్రాన్స్పోర్టు, మాకు అమాలీల డబ్బులు, ట్రాన్స్పోర్ట్ ఏదని చెప్పి. ఒక్కొక్కరికి ఒక లారీ తోలితే 12000 14000 వస్తుంది. గత ప్రభుత్వంలో 3వ రోజు 4వ రోజు అమౌంట్ పడిపోయేది. మిల్లు కాడికి పోగానే అక్కడ ఒక ఈఆర్ఓని అరేంజ్ చేశారు, ఇది ఏ ఊరి నుంచి వస్తుంది ఈ లారీ అని అడిగేది. ఇది ఫలానా ఊరి నుంచి వస్తుందంటే ఆ విఆర్ఓ స్లిప్ ఎత్తుకొని పోయి మిల్లోడికి ఇచ్చేది. 24 అవర్స్ లోపల ఆ బండి డెలివరీ అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. అందులో ఒక్క 1/2 కేజీ కూడా ఇక ఎక్స్ట్రా తీసుకునేది లేదు. ఇప్పుడు ఏంటంటే సరుకును బట్టి దీంట్లో నెమ్మ ఎక్కువ ఉంది, 4 కేజీలు బేరం పెడతా, 4 నుంచి 3 నుంచి 2 నుంచి లాస్ట్కి 8 50 అని, 8 20 అని, 8 10 అని, 1100 కేజీలు అండి. కొంచెం వెయిట్లెస్గా ఉంటే ఆ రకంగా తీసుకున్నాను లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఇంత ఇంకొక గింజ కొండంత వరకు కొనలేదు.
ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.